ప్రభుత్వ పథకాలలో దివ్యాంగులకు 5% కేటాయించాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, దివ్యాంగుల శాఖ విలీన రద్దుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోనార్ దుర్గా ప్రసాద్. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ ఎన్టీఆర్ కాలనీలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని తోటి దివ్యాంగునికి సొంత నిధులతో వీల్ చైర్ అందించామని తెలిపారు. అంగవైకల్యంతో ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్, బ్రహ్మచారి శ్రీను, అనూక్, శంకర్, గీత, జ్యోతి, బాబురావు ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.